పారిపోవాలంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. విజయవాడకు ఎవ్వరొచ్చినా రాళ్లతో కొడతాం. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ కు బుద్ధా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుపై పిచ్చివాగుడు వాగితే రాళ్లు తీసుకుని కొడతామంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. విజయవాడలో బుద్ధా వెంకయ్య నాని చంద్రబాబు సైనికుడు ఉన్నాడు అంటూ కూడా గుర్తుంచుకోండి అంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ నేతలకు బుద్ధా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవుడనే మాట వినిపిస్తోంది. భార్య బిడ్డలతో ఊరులు వదిలి పారిపోవాలంటూ హెచ్చరిక జారీ చేశారు ఆయన. ఒకసారి బుద్ధా వెంకన్న హెచ్చరిక ఏంటి ఇప్పుడు చూద్దాం. గురువారంలో 30,000 40,000 ఓట్లతో ఓడించారు. 50,000 ఓట్ల పైన ఇవాళ నోడుకుంటారండి. గురువారం వీడు పిచ్చుకోక వీడు కుక్కడు వదిలేశారు. వాడు వాడు పూర్తి తీసుకోవడమే నన్ను చెప్పేట్టుగానే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదు. మీరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వాడు ఇంట్లో ఉండగలరా? ఆ రోజు జోగి రమేష్ వచ్చాడు చంద్రబాబు గారి ఇంటి మీదకి జగన్మోహన్ రెడ్డి సైతం. ఇవాళ చంద్రబాబు గారు సైన్ చేస్తే చంద్రబాబు గారు ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తాడు ఎక్కడైనా చెప్తారా? అందుకే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూర్చున్నాం. వీడు పెద్ద పోస్టప్ ఈ కొరాలని గాడు వీడు వీడు చంపదెబ్బ కొట్టింది అక్కడ వందన బాబారే బాబు అని నేను 3 ఏళ్ళు పడి చెప్తున్నాను కదా. వీడు ఇక్కడ వరకు కొన్ని ఎప్పుడు ఎలా ఎలా మాట్లాడడం నీకు ఈ సినిమా స్టైల్ ఎన్ని తీసే నీకు చెప్తున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. రైట్, అది బుద్ధా వెంకన్న మాస్ వార్నింగ్. ఇక్కడ నుంచి చంద్రబాబు మీద ఎవ్వరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వదిలేదే లేదంటూ ఆయన మాస్ వార్నింగ్ ఇస్తున్న సందర్భాన్ని మనం చూసాం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బుద్ధా వెంకన్న వార్నింగ్తో ఇప్పుడు వైసీపీ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? వైసీపీ నేతలు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ప్రస్తుతానికి నిన్న మొన్న కొడాలి నాని మాట్లాడిన మాటల మీద కౌంటర్ ఇస్తూ నిన్న సాయంత్రం బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కొడాలి నాని అధికారంలో లేకపోయినా చంద్రబాబుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఎవరిని ఏమీ చేయలేరు తెలుగుదేశం వాళ్ళని ఆయన ఘాటు వ్యాఖ్య చేసిన నేపథ్యంలోనే బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీ వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి, ఒడ్డు చెప్పేసి దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్తున్నారు. మా నాయకులు మమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి మేము ఆగుతున్నాం, లేకపోతే మీ సెంటర్కి వచ్చి నడి రోడ్డు మీద మిమ్మల్ని తంతామంటూ బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గజవాడ గడ్డ మీదకి వస్తే ఎవరినైనా తరిమి తరిమి కొడతామని కూడా బుద్ధా వెంకన్న గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే దీని మీద ఇంకా వైసీపీ నేతలు ఎవరు స్పందించట్లేదు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ వైసీపీలో విజయవాడ సెంట్రల్ అదేవిధంగా బెస్ట్ తూర్పు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకు అంటే రిజల్ట్ వచ్చినది ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఒక బయటకు వచ్చి ఒక మాట మాట్లాడడం కానీ ఎక్కడా జరగలేదు. ఏ అంటే వైసీపీకి సంబంధించి కానీ లేకపోతే ఓటమికి సంబంధించి ఎక్కడ కూడా బయటికి మాట్లాడలేదు. బుద్ధా వెంకన్న కొడాలి నాని చేసిన వ్యాఖ్యల మీదే స్పందించారు. మిగతా వాళ్ళు ఎవరైనా కనుక చంద్రబాబు గురించి మాట్లాడితే ఈసారి ఊరుకునేది లేదు, ఖచ్చితంగా దాని ఫలితాలు అనుభవిస్తారంటూ వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా మల్లాదృష్ణి వీళ్ళంతా కూడా గతంలో చంద్రబాబు మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు, అంటే ఆయన వ్యక్తిగతంగా దూషించారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే కనుక ఖచ్చితంగా దాన్ని తగ్గట్టుగానే ట్రీట్మెంట్ ఉంటుందంటూ బుద్ధా వెంకన్న అయితే వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇప్పుడు బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యల మీద అయినా ఇటు వెల్లపల్లి కానీ మల్లాదృష్ణి కానీ దేవినేని కానీ వాళ్ళ వంశీ కానీ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారో లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కీలకంగా వీళ్ళ నేతలు ఉన్నారు. కొడాలి నానికి కూడా వీళ్ళంతా కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జోగిరిపై చేసే చంద్రబాబు నివాసానికి వెళ్ళి అక్కడ దాడి చేసే ప్రయత్నం కూడా చేసినప్పుడు ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ కొడాలి నాని మాత్రం ఇప్పుడు వచ్చి మాట్లాడారు కాబట్టి మిగతా నాయకులు మాట్లాడితే కనుక చంద్రబాబు గురించి మాట్లాడితే కనుక పరిణామాలు వేరుగా ఉంటాయని బుద్ధా వెంకయ్యనైతే సవాల్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఒక మాట ఆయన అన్నం జరిగింది, భార్య బిడ్డలతో ఊళ్ళు వదిలి పారిపోవాలంటూ హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి. ఎటువంటి కాంటెక్స్ట్ లో ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి ఎందుకు ఇంత హార్డ్ కామెంట్స్ చేయాల్సి వచ్చింది?
అంటే చంద్రబాబుని కనుక దూషించినా, చంద్రబాబు మీద విమర్శ చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. భార్య బిడ్డలతో వెళ్ళిపోతారా లేదా అనే దాని మీద ఆయన అంటే ఆ ఉద్దేశం వచ్చినట్టు మాట్లాడారు, కానీ ఎగ్జాక్ట్ గా ఓడ్ అయితే వాడినట్టు లేదు. అయితే ఖచ్చితంగా పరిణామాలు అయితే తీవ్ర స్థాయిలో ఉంటాయని బుద్ధ వెంకన్న అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనిపైన ఇప్పుడు వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారు చూడాల్సిన అవసరం ఉంది. కొడాల నాని కూడా నేను తెగించాను, నా మీద కుట్ర పడిన దాడి చేసిన జగన్ ని ఏం చేయలేరు, నేను ఒక్కడ పోయినా జగన్ నుంచి సైన్యం ఉంది, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే కొడాల నాని కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు బుద్ధ వెంకన్న కౌంటర్ మాట్లాడారు. కాబట్టి దీనికి కౌంటర్ గా మరి వైసీపీ నేతలు మాట్లాడతారా సైలెంట్ కొట్టారా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, అంటే ముఖ్యంగా ఇప్పుడు బుద్ధ వెంకన్నకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎందుకంటే గతంలో చేసిన వ్యాఖ్యలు చూసాం ఇద్దరి మధ్య కూడా, ఎందుకంటే వైసీపీకి టీడీపీ మధ్య మాటల యుద్ధమే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇళ్లకు వెళ్ళి దాడులు చేసుకున్న సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ మరి అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంటుంది? అంటే తెలుగుదేశం పార్టీ బుద్ధ వెంకన్న ఆయన వ్యక్తిగతంగానే ఇదే చేసిన విమర్శలు చేసిన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా బుద్ధ వెంకన్న మా నాయకులు పార్టీ అధినాయకులు ఆపుతున్నారు కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నామని ఒక మాట మాట్లాడుతూ తన వ్యక్తిగతంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తాను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అని చెప్తారు. పార్టీకి దీనికి సంబంధం లేదని కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలోనే చంద్రబాబు సైనికుడిని, చంద్రబాబుని కాపాడుకునే వ్యక్తులని ఉదాహరణగా మాట్లాడుతుంటారు. ఆ సందర్భంలోనే కొడాలి నాని వీళ్ళంతా కూడా వ్యాఖ్యలు చేస్తుంటే కొడాలి నుంచి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంలోనే బుద్ధ వెంకన్న అయితే ఈ కౌంటర్ మాటలైతే మాట్లాడారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం వైసీపీ నేతలకు బుద్ధ వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు, భార్య బిడ్డలతో ఊర్లు వదిలి పారిపోవాలంటూ హెచ్చరిక జారీ చేశారు ఆయన. విజయవాడకు ఎవ్వడొచ్చినా రాళ్లతో కొడతామన్నారు వైసీపీ నేతలు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ కు బుద్ధ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుపై పిచ్చి వాగుడు వాగితే రాళ్లు తీసుకొని కొడతామంటూ హెచ్చరికలు ఇచ్చారు ఆయన. విజయవాడలో బుద్ధ వెంకన్న అని చంద్రబాబు సైనికుడు ఉన్నాడు అంటూ కూడా గుర్తుంచుకున్నట్టు కూడా అని చెప్పుకొచ్చారు. వాడు ఎక్కువ ఇంచుకున్నాడు. పడాలని చెప్పాలంటే ఉండేవాడా? గుడివాళ్ళు 30,000-40,000 ఓట్లతో ఓడించారు, 50,000 ఓట్ల పైన ఇవాళ ఓడుకుంటారండి గురువారు. వీడు పిచ్చిపోక వీడు కుక్కడు వదిలేశారు, వాడు వాడు పూర్తి ఇచ్చుకోవడం కానీ నన్ను చెప్పేది కానీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదు. మీరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంట్లో ఉండగలడా? ఆ రోజు జోగి రమేష్ వచ్చాడు చంద్రబాబు గారి ఇంటి మీదకి జగన్మోహన్ రెడ్డి సైన్తో. ఇవాళ చంద్రబాబు గారు సైన్ చేస్తే చంద్రబాబు గారు ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తాడు ఎక్కడ చేస్తారా. అందుకే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూర్చున్నాం. వీడు పెద్ద బూస్టప్ ఈ కొరాలని గాడు వీడు చెప్పదెబ్బ కొట్టింది అక్కడ వందల బాబరే బాబు అని నేను 3 ఏళ్ళు పడి చెప్తున్నాను కదా. వీడు ఇక్కడ వరకు కొన్ని ఎప్పుడు ఎలా ఎలా మాట్లాడడం, నీకు ఈ సినిమా స్టైల్ ఇవన్నీ తీసే నేను చెప్తున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.